జర్మన్ టెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేషనల్ అవార్డ్ వినర్ డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ జర్మన్ ట్రైన్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ డైరెక్టర్. ఆయ్ అగ్లి ఖబర్ హమ్ ఆప్కో బతానే జా రహే హై జో కే ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావ్ కో లేకర్ హై. ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావు వెమూలా ప్రశాంత్ రెడ్డి సబిత్రా ఇందా రెడ్డి ఆర్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ జో కి బీఆర్ఎస్ పార్టీస్ కే హై సభీ జో సైబరాబాద్ కమిషన్ ఆఫీస్ మే బైఠకర్ ఎహతజాజ్ కర్నే లగే ఆర్ వహీ పర్ యే కహనే లగే కే ఇన్కే ఎమ్మెల్యే జో కే అరికుపూడి గాంధీ కో పులిస్ నే అరెస్ట్ కియా హై. जैसा कि अभी हमने आपको खबर बताई थी कि कौशिक रेड्डी और अरिकुपुड्डी गांधी दो एमएलए के बीच में लड़ाई होते हो तो रुक गई, तो अरिकुपुड्डी गांधी को पुलिस ने अरेस्ट कर लिया है, उसको लेकर इन्होंने एहतजाज किया है और ये कहना है कि इसी तरह अगर कांग्रेस गवर्नमेंट हुकूमत या दादागिरी करते रही तो हम राहुल गांधी के घर के सामने जाकर एहतजाज करेंगे, इस तरह से हरीश राव का कहना है. वैसे जब भी जिसकी हुकूमत रहती है अपनी अपनी जाती तौर पर पावर दिखाते हुए गुंडागर्दी तो थोड़ी बहुत कर लेते हैं, बीआरएस का पुराना दौर भी याद कर लेना चाहिए. పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. సైబరాబాద్ పోలీసులంటే ఒక మంచి ఇమేజ్ ఉండే, కానీ దాన్ని మంట కలిపిండు. మేము ఒకటే రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు ఈరోజు 307 నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి, అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో, లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం, నీ బండారాన్ని బయట పెడతాం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుడు కాదు, దేశం మొత్తం చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో, రాహుల్ గాంధీ మాటలేందో, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో, ఏ రకంగా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొంటున్నారో, పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి దేశానికి తెలిసినట్టు చెప్తాం. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం, దేశం మొత్తం ఈ రాహుల్ గాంధీ మాటలు కేవలం నీటి మూటలు, ఈ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని మాట్లాడేదంతా నటన మాత్రమే తప్ప నిజాయితీ లేదు. నిజాయితీ ఉన్నోడైతే రాహుల్ గాంధీ ఏం చెప్పాలి, ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు ఇది తప్పని చెప్పొద్దా, జాయిన్ చేసుకున్న వాళ్ళని రాజీనామా చేయమని చెప్పొద్దా. ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా క్యాంప్ కార్యాలయం మీద దాడి చేస్తారు, ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు, నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో మా మీద దాడి చేస్తారు, ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు, ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా? సిద్దిపేట నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయాలి, ఖమ్మంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొడితే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఆ గుండాల మీద ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. నల్లగొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు. కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేస్తున్నారు, బిర్యానీలు తినిపిస్తున్నారు, ఛాయలు తాగిపిస్తున్నారు, వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు. మా హెడ్ డాక్టర్స్ డాక్టర్ వాసిఫాజం ఆర్ డాక్టర్ భారవి చందూరి సీనియర్ కార్డియోలజిస్ట్ ఆర్ దిగ డాక్టర్స్ నుమాయా ఖిద్మత్ అంజామ్ దే రహే హై. రోబోటిక్ సర్జరీ, అడ్వాన్స్ క్యాట్ ల్యాబ్, MRI, ఆపరేషన్ థియేటర్, ICU, 2D, అల్ట్రాసౌండ్ జైసీ సహూలియత్ సే ఆరాస్తా కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్ వాజ్బీ ఫీస్ మే హర్ మర్జ్ సే శిఫాయాబీ కే లియే జర్మన్ టెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అతాపూర్.